हाय फ्रेंड्स, वेलकम टू दासर राज कुमार यूट्यूब चैनल। गुड मॉर्निंग अंदर की। प्रेजेंट गट्केसर उन्नामु रिंग रोड नीचे కొద్ది రైట్ తీసుకోకొని గణపురం అనే ఒక ఊరు వస్తుంది, విలేజ్. ఆ విలేజ్లో త్రిమూర్తి అనే ఒక మండపం ఉంది. గణేష్ని సేమ్ బాంబే స్టైల్లో ఉన్నాయి గణేష్లు అన్నీ. చాలా హైట్లో కూడా ఉన్నవి, మినిమం 10 ఫీట్ అట్లా పైన ఉన్నాయి. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఆల్రెడీ వైట్ పెయింట్ అయిపోయింది, ఆల్రెడీ కొన్ని రంగులు కూడా వేశారు. ఒక్కసారి మనం లోపలికి వెళ్దాం. ఇది త్రిమూర్తి కళాకార్ అనే కళాకార్ ఇక్కడ వేయడం జరిగింది. సో ఒక్కసారి మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇదే షెడ్ ప్రజెంట్ అయితే ఇక్కడ కొద్దిగా ఇల్లులు అయితే ఏం లేవు. ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడనంటే మనము గట్కేశ్వర్ ఏదైతే రింగ్ రోడ్ ఉందో రింగ్ రోడ్ నుంచి మనము వరంగల్ వెళ్లకుండా రైట్ సైడ్లో రాగానే వచ్చే ఫస్ట్ లెఫ్ట్ అంటే గణపురం అని చెప్పి అక్కడ బోర్డు ఉంటుంది. ఆ బోర్డు నుంచి మనం కొద్ది దూరం ఒక 50 అడుగులు వచ్చి మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే షెడ్ అనేది కనిపిస్తుంది. సో ఒకసారి మనం లోపలికి వెళ్ళినట్టయితే చూస్తున్నాము. ఇదే గణేష్. ఈ బుక్ అంతా ఎట్లుందంటే మొత్తం బాంబే స్టైల్ అండి. బాంబే గణేషుని మోడల్లో ఇక్కడ గణేషులు అని చెప్పి ఇక్కడ మనకు కనిపిస్తుంది, మనం చూడొచ్చు. సో చూస్తున్నాం, ప్రజెంట్ అయితే కలర్స్ అయితే వేశారు. సో ఇంకా ఆర్నమెంట్స్ కానీ అవి కానీ ఇంకా వేయాల్సింది. కొద్దిగా ఫాస్ట్గానే ఇక్కడ వర్క్ అవుతున్నట్టయితే మనకైతే అర్థమవుతుంది. సో మనం చూస్తాం టోటల్గా, మనం ఒకసారి గణేషులను చూసినట్టయితే మొత్తం బాంబే స్టైల్ గణేషులు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. మళ్ళీ ఫీట్ కూడా మినిమము వచ్చేసి నాకు తెలిసి 10 ఫీట్స్ పైనే ఉన్నవి. ఇక్కడ చూడొచ్చు మనం త్రిమూర్తి గణేషు. సో చూస్తున్నాము అంటే డిఫరెంట్ కలర్స్లో గణేషులను మనం ముందుకైతే తీసుకొస్తున్నాం ఈ ఇయర్. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇదో కలరు. సో బట్ అదేవిధంగా ప్రతి గణేష్ మనం చూసినట్టయితే ఒకసారి చూడొచ్చు ప్రతిదీ ఎట్లుందంటే బాంబే స్టైల్లో మాత్రమే ఉన్నది. ఇక్కడ ఆల్రెడీ ఏదో బుక్కుడు కూడా అంటున్నాయి గణేషులో. మనం చూడొచ్చు చాలామంది వచ్చి గణేషులను బుక్ కూడా చేసుకుంటున్నట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ బుక్ అయిన గణేషులకు వీళ్ళు ఏదైతే స్టిక్కర్ పైన రాసి ఆ గణేషునికి అక్కడ స్టిక్ చేయడం అనేది జరుగుతుంది. సో మనం ఇందాకనైతే చూసినాము. సో ఒకసారి చూడొచ్చు. ఇంకా మనం ఆల్రెడీ ఇక్కడ ఒకటి ఆర్నమెంట్స్ కూడా అవుతుంది గణేషునికి. నిజంగా చాలా బాగుంది. హాయ్ అన్న, అవుతుంది అన్న. ఇది ఫైనల్ అన్న, ఇది ఫైనల్. ఓకే, ఈ ఫైనల్ అంట అన్న రెడీ చేస్తున్నారు. సో మనం చూడొచ్చు నిజంగా గణేషులు టోటల్ బాంబే స్టైల్ గణేషులు మాత్రమే మనకి ఇక్కడ దర్శనమిస్తుంది. ఎవరైనా రావాలనుకుంటే అంటే ఈ బాంబే స్టైల్ గణేషులు కావాలనుకుంటే కంపల్సరీ మనం త్రిమూర్తి కళాకారుకు రావాల్సిందే. సో మా మిత్రుడే. సో చూడొచ్చు గణేషులు నిజంగా ఎంత అద్భుతంగా ఉన్నాయి నిజంగా. సో ఇంకా ఇంకా క్లాత్ కావచ్చు, ఇంకేదైతే కాస్ట్యూమ్స్ కావచ్చు ఇంకా రెడీ చేసే ఉంది. సో ప్రజెంట్ అయితే మనం చూస్తున్నాం. ఇంకా భారీ గణనాథులు అయితే ఇక్కడ మనకైతే దర్శనమిస్తున్నాయి. ప్రతి గణేషుడు మినిమం 10 ఫీట్స్ పైనే ఉన్నాయి. వాటి బ్యాక్గ్రౌండ్ కూడా మనం చూసుకోవచ్చు. ఇంకా కొద్ది వర్క్ జరగాల్సి ఉంది. సో మనం చూస్తున్నాము ఆల్రెడీ ఇది కూడా గణేష్ బుక్ అయినట్టుంది ఆల్రెడీ. ఎందుకంటే మనకి ఇక్కడ ట్యాగ్ కనిపిస్తుంది కాబట్టి ట్యాగ్ కనిపించే ప్రతి గణేష్ బుక్ అయినట్టుంది. వావ్, ఇది బాగుంది. చిన్న గణేష్ బట్ క్యూట్గా ఉంది. సో మనం చూడవచ్చు ఆల్రెడీ ఇది కూడా బుక్ అయింది. బట్ ఏంటంటే బుగ్గుల కుంట వాళ్ళు ఇది చేశారు. బట్ ఏంటంటే ఇక్కడ దీని ప్రైస్ మాత్రమే అయితే ఏమి ఇవ్వట్లేదండి. ఆల్రెడీ బుక్డ్ అని చెప్పి వాళ్ళు బుక్ చేసుకున్నారు. సో వాళ్ళ పేరు నేమ్ మాత్రమే ఉంది. ఇది ఎంతకు ఏంది అని చెప్పి దాని ప్రైస్ మాత్రం అయితే ఏం ఇక్కడ అయితే అనౌన్స్మెంట్ అయితే ఏం చేయలేదు. ఎందుకంటే అది చేయరు కాబట్టి ఇక్కడ వచ్చి అన్న వాళ్ళతో మాట్లాడుకోవడం తప్ప. సో మనం చూస్తున్నాం గణేషులు అన్నీ రెడీగా ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని బుక్ కూడా అయినాయి. సో చాలా వరకు బుక్ అయినాయి. మనం చూడొచ్చు ట్యాగ్ ఇక్కడ కూడా కనిపిస్తుంది మనకు ట్యాగ్. ఇప్పుడు ఏదైతే షెడ్ ఉందో ఆ షెడ్కు పక్కన ఇంకొక షెడ్ ఉంది. ఇది కూడా త్రిమూర్తి కళాకారుకు సంబంధించిన షెడ్. సో ఇక్కడ కొన్ని హైట్ తక్కువ ఉన్నాయి. మనము పక్క షెడ్లో చూసిన కంటే హైట్ తక్కువ ఉన్నాయి. ఇది కూడా త్రిమూర్తి కళాకారే. బట్ ఏంటంటే ఇక్కడ ఈ గణేషులకు మనం చెప్పుకోదగ్గది ఏంటంటే బుర్ర.
ఏదైతే బొజ్జ గణేశ్లు అయితే లేవన్నట్టు ఇక్కడ కొద్దిగా బాంబే స్టైల్ మొత్తం ఈ మనం స్టైల్ చూసినట్టయితే బాంబే అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మహారాష్ట్రలో కావచ్చు అటు మనకు మహారాష్ట్రలో మొత్తం చూసుకున్నట్టయితే ఇలాంటి గణేష్లే మనకు దర్శనమిస్తే. సో మనం చూడవచ్చు ఇదైతే ఆల్రెడీ అయిపోయింది, దీనికి కవరు వేశారు. సో ఒక్కసారి మనం చూడవచ్చు లోపలికి వెళ్ళినట్టయితే జై గణేష్ మహారాజ్కి. సో ఇక్కడ ఒక గణేశుడు కూర్చుండి బాగుంది. సో చాలా మినిమము నేను చెప్తున్నా కదా, మినిమము ఒక 5 ఫీట్ నుంచి 10 ఫీట్ వరకు మనకు గణేశులు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో మనం చూడవచ్చు. సో ప్రతి గణేశులు అయితే మనం అనుకున్నట్టుగా బాంబే స్టైల్లో గణేశులు ఉన్నట్టు మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఆల్రెడీ అన్నవాళ్ళు గణేశుల్ని రెడీ చేస్తున్నారు. సో మనం చూస్తున్నాం చాలా బాగున్నాయి గణేశులు. ఆల్రెడీ ఇక్కడ వర్క్ మాత్రం చాలా ఫాస్ట్గా జరుగుతుంది, అదేవిధంగా బుక్ కూడా అవుతున్నాయి. సో మీరు కూడా ఈ గణేశులు ఈ తరహా గణేశులు కావాలంటే బుక్ చేసుకోవడానికి ఇమీడియట్గా మీరు ఏదైతే ఘట్కేసర్ రింగ్ రోడ్డు నుంచి రైట్కు రాగానే ఒక 100 ఫీట్ తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో మీకు బోర్డు కనిపిస్తుంది ఘనాపూర్ అని. ఆ ఘనాపూర్ నుంచి రాగానే మళ్ళొక్క చిన్న గల్లి ఉంటుంది లెఫ్ట్ సైడ్లో మీకు అర్థమైపోద్ది. సో వచ్చి మీరు గణేశులను బుక్ చేసుకోవచ్చు. చూసారు కదా ఇది త్రిమూర్తి కళాకారుకు సంబంధించిన షెడ్ అండి. ఆల్రెడీ చాలా వరకు గణేశులు అయితే కంప్లీట్ అయినాయి, ప్లస్ అదేవిధంగా బుక్కుడు కూడా అయిపోయినాయి మనం చూసాము ఇందాక వీడియోలో. ఓన్లీ కొద్దిగా బ్యాక్గ్రౌండ్లు అవి మాత్రం చేస్తున్నారు. అంటే చాలా వరకు అయితే కొందరు వచ్చి బుక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు అడ్వాన్సులు ఇచ్చి. ఆ అమౌంట్ ఎంత మాత్రం వాళ్ళు రివీల్ చేయట్లేదు. సో మీరు కావాలంటే మాత్రం నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎగ్జాక్ట్గా వరంగల్ హైవే ఏదైతే రింగ్ రోడ్ ఉందో ఆ రింగ్ రోడ్కి రాగానే అక్కడ నుంచి రైట్కు తీసుకున్న తర్వాత వచ్చే ఫస్ట్ లెఫ్ట్ అక్కడ బోర్డు కూడా ఉంటుంది ఘనాపూర్ అని చెప్పి. మీరు అక్కడ లెఫ్ట్ తీసుకున్నట్టయితే లెఫ్ట్ తీసుకొని ఒక మళ్ళీ అక్కడ నుంచి ఒక 200 అడుగులు మళ్ళీ వచ్చాక లెఫ్ట్లో ఒక గల్లీ కనబడుతుంది. ఆ గల్లీ నుంచి వచ్చినట్టయితే మన త్రిమూర్తి కళాకారు షెడ్ కనిపిస్తుంది. సో మీరు వచ్చి మీకు నచ్చిన గణేశుల్ని బుక్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.